క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2020, ఇది 2005 నుంచి పబ్లిష్ చేస్తున్నారు. క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఒక మానిటరింగ్ టూల్ అన్నమాట, దేశాలు క్లైమేట్ ప్రొటెక్షన్లో ఏ విధంగా కృషి చేస్తున్నాయని చెప్పి. 57 కంట్రీస్ కృషి ప్లస్ యూరోపియన్ యూనియన్, ఇవన్నీ చూస్తారు దీనిలో. ఈ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అనేది ట్రాన్స్పరెంట్గా కంట్రీస్ నిజంగా ఏమేం పనులు చేస్తున్నాయి క్లైమేట్ ప్రొటెక్షన్ కోసం, దాంతోపాటు కంపారిటివ్ స్టడీ అనమాట, ఇది కూడా దీనిలో భాగం. అండ్ ఒక్కొక్క కంట్రీ ఏ విధంగా క్లైమేట్ ప్రొటెక్షన్లో ప్రోగ్రెస్ అయింది, దీన్ని కూడా క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో చూస్తారు. అండ్ మనందరికి తెలుసు ప్యారిస్ క్లైమేట్ డీల్ అనేది యాక్చువల్గా 2020 నుంచి ఇంప్లిమెంటేషన్లోకి రావాలని. సో ఈ డీల్ ఇంప్లిమెంటేషన్లోకి రావాలంటే దేశాలు క్లైమేట్ పర్ఫార్మెన్స్లో మెరుగుపడాలి. సో దానికోసం క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ రెగ్యులర్గా ఇస్తూ ఉంటారు. మేజర్గా ఈ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఇచ్చేది జర్మన్ వాచ్, జర్మన్ బేస్డ్ ఆర్గనైజేషన్ అనమాట, జర్మన్ వాచ్. అండ్ ఈ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో ఏమేమి క్రైటీరియా చూస్తారు, యాక్చువల్గా 4 క్రైటీరియా చూస్తారు. క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో 4 క్రైటీరియా. ఒకటి, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ 40%, ఆ కంట్రీ యొక్క గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ 40%. రెన్యూవబుల్ ఎనర్జీ 20%, ఎనర్జీ యూజ్ 20%, క్లైమేట్ పాలసీ 20%. అంటే టోటల్గా కంట్రీస్ ర్యాంకింగ్ ఇచ్చినప్పుడు 4 క్రైటీరియా చూస్తారు. ఒకటి, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్, దాని కౌంట్ 40%. రెన్యూవబుల్ ఎనర్జీ, ఆ కంట్రీ రెన్యూవబుల్ ఎనర్జీకి ఎంత షిఫ్ట్ అయింది, ఎలా వాడుతుంది, 20%. ఎనర్జీ యూజ్ 20%, క్లైమేట్ పాలసీ 20%. ఈ టోటల్ 100%లో కంట్రీస్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయో చూసి ర్యాంకింగ్ ఇస్తారనమాట. అండ్ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఇస్ అన్ ఇన్స్ట్రుమెంట్ డిజైన్డ్ బై జర్మన్ ఎన్విరాన్మెంటల్ అండ్ డెవలప్మెంటల్ ఆర్గనైజేషన్ జర్మన్ వాచ్, జర్మనీ బేస్డ్ ఆర్గనైజేషన్ జర్మన్ వాచ్. అండ్ ఈ స్టాండర్డ్ క్రైటీరియా చూసి ఈ 57 కంట్రీస్ ప్లస్ యూరోపియన్ యూనియన్, ఈ 57 దేశాలు మరియు యూరోపియన్ యూనియన్ చూసి కంపారిటివ్ స్టడీ కూడా చేస్తారనమాట. అయితే ఈ జర్మన్ వాచ్ పబ్లిష్ చేసే ఈ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్కి కొన్ని ఆర్గనైజేషన్స్ కూడా సపోర్ట్ చేస్తాయి. న్యూ క్లైమేట్ ఇన్స్టిట్యూట్, క్లైమేట్ యాక్షన్ నెట్వర్క్ ఇంటర్నేషనల్, మరియు ఫండింగ్ చేయడానికి బర్తేల్ ఫౌండేషన్, వీళ్ళందరూ హెల్ప్ చేస్తారనమాట. కానీ మేజర్గా క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఇచ్చేది జర్మన్ వాచ్ అనే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. ఇక్కడ ఈ సంవత్సరం ఎందుకు ఇంత న్యూస్లో ఉంది క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్, మనం ఎందుకు దీని గురించి డిస్కస్ చేసుకుంటున్నాం అంటే ప్రధానమైన కారణం, ఈ సంవత్సరం COP25 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 25లో అంటే మాడ్రిడ్లో జరిగింది, UNFCCC వాళ్ళ COP25లో ఈ ర్యాంకింగ్ విడుదల చేశారు. ఇండియా డ్రీమ్ అనమాట, టాప్ 10లో తెచ్చుకుందామని. ఇండియాకి 9th ర్యాంక్ వచ్చింది, సో ఇండియాకి 9th ర్యాంక్ వచ్చిందంటే క్లైమేట్ పర్ఫార్మెన్స్లో బెటర్గా ఉంది. కానీ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే ఇంకా ఇండియా గ్రీన్ హౌస్ గ్యాసెస్లో, క్లైమేట్ చేంజ్ పాలసీస్లో చాలా బెటర్గా పర్ఫామ్ చేయాల్సి ఉంది అంటున్నారు. కానీ ఈ సంవత్సరం క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో ఇండియాకి 9th ర్యాంక్ వచ్చింది, దట్స్ అ గుడ్ న్యూస్.